కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ మీద విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వార్త ఒకసారి వినాలి. ఎందుకంటే లాక్డౌన్ సరిగ్గా అమలు చేయట్లేదు, లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ కంటిన్యూ చేయాలని కోరితే ఒక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లాక్డౌన్ ఎత్తేయాలి అని కోరారు. ఎంతకు మించిన దౌర్భాగ్యం, ఎంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉంటుందా అని చెప్పి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు. అయితే వాళ్ళందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ప్రస్తుతం జరుగుతున్న లాక్డౌన్ ఎంత పక్కాగా ఎంత పగడ్బందీగా నిర్వహిస్తున్నారు అనేది. అది తెలుసుకోకుండా రకరకాల ప్రచారాలు, రాజకీయ బురద చల్లడం అనేది మొదలుపెట్టేశారు. అయితే లాక్డౌన్ ఎంతో పగడ్బందీగా నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టాప్ 1 ప్లేస్లో ఉంది. అంటే ఒక నెంబర్ 1 ర్యాంక్ సంపాదించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం తెలుసుకోవాలి. నెంబర్ 2లో కేరళ ఉంది అంట. ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రస్థానంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది లాక్డౌన్ అమలు చేయడంలో అనేది. ఇది ఎవరు చెప్పారు అంటే, జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని జాతీయ ఛానల్స్ ఈ విషయాన్ని ప్రచురించడం జరిగింది. ప్రధానంగా NDTV నిర్వహించిన ఒక అధ్యయనంలో ఏపీ లాక్డౌన్ నిర్వహించడంలో నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది అని చెప్పి NDTV ప్రసారం చేయడం జరిగింది. అయితే పెరిగిన తర్వాత తగ్గుతున్న తీరుపై కూడా ఆ గ్రాఫ్ చూపిస్తూ ఒక స్టోరీ కూడా ప్రజెంట్ చేశారు వాళ్ళు. ఏపీలో లాక్డౌన్ విజయవంతంగా ఉంది అని చెప్పి ఆ ఛానల్ ఏపీ సర్కార్ను మెచ్చుకోవడం, కరోనా వైరస్ కట్టడికి వైఎస్ జగన్ ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు తీసుకుంది, అందుకే ఏపీలో పూర్తిగా కరోనా రోజు రోజుకి కంట్రోల్లోకి వస్తుంది, ఒక్కొక్కసారి పాజిటివ్ కేసులు పెరిగినా తర్వాత కేసులు తగ్గుతున్నాయి, టెస్టులు అయిన తర్వాత ఎక్కువ నెగిటివ్ నిర్ధారణ అవుతుంది, అలాగే త్వరగా కోలుకుంటున్నారు కూడా, డిశ్చార్జ్ అవుతున్నారు కూడా అంటూ NDTV ఒక కథనం టెలికాస్ట్ చేసింది. లాక్డౌన్ పగడ్బందీగా అమలు చేసి కరోనా వైరస్ చైన్ని తెగ్గొట్టడంలో ఏపీ పెద్ద విజయమే సాధించింది అనేది. అయితే ఆంధ్రప్రదేశ్ తర్వాత 2వ స్థానంలో కేరళ ఉంది. ఇప్పుడు ఈ NDTV సర్వే విషయాన్ని వైసీపీ తన విజయంగా చెప్పుకుంటుంది. ఆల్రెడీ మంత్రి పేర్ని నాని కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అని, కొద్ది రోజుల్లో ఇంట్లోనే ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, అందరూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇంట్లో ఉండి సాయం చేయాలి, లాక్డౌన్ను ఇంట్లో ఉండే కొనసాగించాలి అని చెప్పడం, సహకరించాలని చెప్పుకోవడం, మొత్తం మీద ఒక జాతీయ స్థాయి ఛానల్లో ఒక జాతీయ ఛానల్లో చేసిన సర్వేలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.